జిల్లా వ్యాప్తంగా భానుడి ప్రకోపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఉత్తరాది నుండి వీస్తున్న వడగాలుల తీవ్రతతో పాటు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. నిర్మల్ మంచిర్యాల కొమరంభీం జిల్లాల్లో సైతం ఎండ తీవ్రత ఏ రోజుకా రోజు పెరిగిపోతుండడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పెరిగిన ఎండల తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉగశిర కార్త ప్రారంభమై వారం రోజులు దాటిపోయినప్పటికీ నేటికి కూడా చినుకు జాడ లేకపోవడంతో తొలకరి కోసం పరితపిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకమంతా కూడా. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 15 సంవత్సరాలు దశాబ్ద కాలం తర్వాతనే ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందని స్థానికులు పేర్కొంటున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా జూన్ 10, 15 తేదీ ప్రతిరోజు కూడా 45 నుంచి 47 డిగ్రీల మధ్య అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం వర్షాల జాడ లేదు. 3 రోజుల పాటు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించిన నేపథ్యం. మరోపక్క చూసుకుంటే భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడిగంటిపోయాయి. పశుగ్రాసం కూడా కొరత ఏర్పడిన పరిస్థితి. రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మృగశిర కార్తె అంటే జూన్ 7, 8 తేదీ రోజు విత్తనాలు వేసుకోవడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగానికి అలవాటుగా ఉంది. గత దశాబ్ద కాలాలుగా ప్రతి సంవత్సరం కూడా వర్షం వచ్చినా రాకపోయినా జూన్ 7 తేదీ నాడే వేసుకుంటారు. అయితే ఈసారి మాత్రం ఇందుకు భిన్నంగా జూన్ 25 తేదీకి చేరుకుంటున్నప్పటికి కూడా వర్షాల జాడ లేదు. తొలకరి పలకరింపు కోసం పరితపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజానీకం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఉదయం 7, 8 దాటితే చాలు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా అవుతూ ఉంది. ఈ కారణంగా 10 దాటితే చాలు బయటకు వెళ్లేందుకు కూడా జనమంతా జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉన్న పరిస్థితి చూడవచ్చు. ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా కేంద్రంలో ఎండవేడికి సంబంధించి ఎవరు బయటకు వెళ్ళినా కానీ తలకు ఖచ్చితంగా హ్యాట్ ధరించడమో లేకపోతే రుమాలు కట్టుకోవడమో ఇలాంటివి చేస్తూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఎండవేడిమికి సంబంధించి, ప్రస్తుతం వడగాల్లకు సంబంధించి చిన్నపిల్లలు వృద్ధులపైన అధిక ప్రభావం చూపుతూ ఉంది. 60 సంవత్సరాలు దాటిన వారంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా ORS ప్యాకెట్స్ వెంట ఉంచుకోవాలి. దాంతోపాటు ప్రికాషన్స్ని కూడా తీసుకోవాలని చెప్పి వైద్యాధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వర్షాల జాడ లేదు. తొలకరి పలకరింపు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. సుమారు 12 నుంచి 13 లక్షల ఎకరాల్లో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి సాగు అవుతుంది. అయితే పత్తి సాగుకు సంబంధించి ఇప్పటికే విత్తనాలు వేసుకోలేని స్థితి. మరికొంతమంది రైతులు, సాగునీటి సౌకర్యం ఉన్న రైతాంగం అంతా కూడా కొంతమంది రైతులు పత్తి విత్తనాలు వేసుకొని వాటికి నీటి తడిని అందిస్తూ ఉన్నారు. అయితే అవి కూడా మొలకెత్తే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం అయితే కాటన్ సీడ్కు సంబంధించి మొదటి రోజు నుంచి కూడా అన్ని రకాల విత్తనాలు షార్టేజ్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ విత్తనాలు వేసి మొలకత్త లేని పరిస్థితుల్లో మళ్ళీ విత్తనాలు దొరుకుతాయనే ఆందోళన కూడా మరోపక్క రైతుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్తో పాటు నిర్మల్ మంచిర్యాల కొమరంభీం జిల్లాల్లో ప్రతిరోజు కూడా 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. మరో 3 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత, వడగాల్పుల తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భానుడి బగబగతో మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటి స్టూడియో.